جناب ناظرین، تلنگانہ اسٹار نیوز میں آپ سبھی کا خیر مقدم ہے. آئیے ایک نظر ڈالتے ہیں آج کے اہم خبروں پر. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నికలలో భారతదేశంలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికొస్తున్నటువంటి క్రమంలో ఆ ఎన్నికల కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ ఉంటే ముందస్తు ఎన్నికలు జరుపుకొని చెప్పాలి. కేంద్రంతో కుమ్ముకై భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో కుమ్ముకైనటువంటి కేసీఆర్ గారు ఈ ఎన్నికలలో లబ్ధి పొందాలని చెప్పాలి. రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను ప్రత్యర్థులుగా భావించకుండా శత్రువులుగా భావిస్తూ పరిపాలన చేసి 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ 93 వచ్చిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉదంతం చెప్పని కాంగ్రెస్ పార్టీని బలీనపరచాలని చివరి కమిషనర్ కూడా కొనుగోలు చేసి అక్రమంగా ఉన్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ విధంగా రాజకీయ మరణాల కొరకు తన కుటుంబ పరిపాలన కొరకు నయా పెట్టారి విధానాన్ని అందిస్తున్నటువంటి కేసీఆర్ గారు దేశంలో ఎవరు మనం చూడలేదు. దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా సచివాలయం రాకుండా ప్రగతి భవన్ పేరు మీద ఒక నయాగర్ పరిపాలన వ్యక్తుల వల్ల తీవ్రం అన్యాయం జరిగింది. పేదల కష్టాలు వెలిగిపోయినాయి. ఇచ్చిన ఏహాను కూడా అమలు కాలేదు కనుక దాంతో పాటు ఇవ్వటువంటి అన్ని ఎన్నికలు చూస్తున్నాం. అది పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అతన మండలి నాయకులైనటువంటి గవర్నమెంట్ సెక్రటరీ గారిని ప్రచార కార్యక్రమంలో ఉంటే దాడి చేసి ఇబ్బందులు పరిస్థితి ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థలనే ఇష్టం పరివేసినటువంటి వ్యక్తి మరి వారి నేతృత్వంలో ఎన్నికలైతే కూడా అసమానమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎన్నికలు జరిగి ఎవరు ప్రజలు తెలుసుకోవడం అన్ని పక్షాలను సంప్రదిస్తా ఏ అంశమైనా కానీ చర్చిస్తా అందరూ అభిప్రాయం ముందని చెప్పాడు. అందరి గుర్తు నొప్పిడు ప్రజాస్వామ్యం విస్మరించాడు. తన గుర్తుంటున్న పరిస్థితి కనుక అటువంటి మనకు వద్ద చెప్పని తొలగించాలని చెప్పని అన్ని రాయని పక్షాలను డిమాండ్ చేస్తాం. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కలిసి విమర్శించడం మేము న్యాయతరం భావిస్తున్నాం. కానీ ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు రాజ్భవన్ కెత్తనే ఎందుకంటే యాప్లో ఆడించాడు అభద్రం ముఖ్యమంత్రిగా ఉంది. మరి అధికారులు ముఖ్యమంత్రి ఒక న్యాయం ప్రతిపక్షాలకు మరొక న్యాయం అని చెప్పని మేము వెలుపెట్టిన అందరం సమావేశమైనాం, ఆలోచించినాం. మనకు న్యాయం జరగాలంటే భారత రాష్ట్రపతిని మనం కలుద్దాము, కలిసి వచ్చే పనులు తీసుకెళ్తాము, రాష్ట్రపతి గారు కలిసి రాష్ట్రపతి పాలన విధించండి, 25 సంగతి తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 పరిపాలన అని చెప్పంటే 9 తక్కువ పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి వల్ల ఎప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు జరిగితే తెలంగాణ పాలకులు చిన్న మనస్తుంది.
ఉంది. ఎన్నికల సందర్భంగా జరగాలా, ఎన్నికల కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ అనుగుణంగా ముందుకెళ్లాలా, 2019 జనవరి 10 వరకు 18 ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం ప్రకారం